ముఖ్యంగా ఇవాళ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతను కానీ అప్రజాస్వామికాన్ని కానీ దొరల పాలనలో సాగుతున్నటువంటి గడిల పాలనని ఖండించడాని కోసం కానీ ముందు నుంచి చెరుకు సుధాకర్ అన్న చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం తెలంగాణ సమాజం గమనిస్తున్నది. అదే బాటలోనే ఇవాళ మరొకసారి వారి యొక్క గడిలను బద్దలు కొట్టడం కోసం నిన్న చేసినటువంటి ఏదైతే ప్రపంచ తెలుగు మహాసభలను చెప్పుకొని కేసీఆర్ చేసినటువంటి దాన్ని ఎండగడుతూ అంటే తెలంగాణ ఆటపాట తెలంగాణ జానపదాన్ని కానీ గ్రామ సాహిత్యాన్ని కానీ అన్నిటినీ విస్మరించి కేవలం వాళ్ళ యొక్క భజన కోసం మాత్రమే పెట్టుకున్నటువంటి సభల్లాగా వాటిని తీసుకున్నటువంటి విధానాన్ని ఖండిస్తూ దానికోసం నిరహార దీక్ష చేస్తున్నటువంటి అన్నకు చెరుకు సుధాకర్ అన్న గారికి ఉద్యమ అభివందనం తెలియజేస్తూ దానితో పాటు అన్నగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దానితో పాటు సార్ కూడా వందనాలు తెలియజేస్తూ నాతో పాటు ఉన్నటువంటి తమ్ముళ్ళందరికీ కూడా నమసుమాంజలి తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉద్యమకారుల పైన ఉన్నది. ఎందుకనంటే ఆ రోజు ఊరు వాడ గల్లీ గల్లీ తిరిగి నాకు తెలంగాణ కావాలా ఎందుకు కావాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసినటువంటి మనం ఇవాళ దొరల పాలనలో బందీ అయినటువంటి తెలంగాణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. నిన్న జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభను ఇంచుమించుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవడప్ప సొమ్ము అని చెప్పేసి ప్రజా సొమ్మును దుర్వినియోగపరుస్తున్నారని ఇవాళ మేము అడుగుతున్నాం. నిన్న జరిగినటువంటి సభల్లో చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా ఇవాళ ప్రభుత్వం యొక్క పథకాలను కానీ లేదంటే కేసీఆర్ యొక్క భజన చేయడం కోసం ఉపయోగించుకున్నటువంటి సాంస్కృతిక విభాగం ఎక్కడైనా కనబడిందా? కేవలం రసమై కూడా అడుక్కుంటే ఒక గంటేమో ఇచ్చినట్టుంది. అంత దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ ఉన్నది. ఇవాళ కళాకారులు మన దగ్గర ఎంతోమంది కవులు కళాకారులు సాహిత్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు జానపదం చెప్పినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆ వేదిక పైన కనపడకపోవడం మాత్రము చాలా శోచనీయం. అంటే తెలంగాణ సమాజం ఎక్కడుంది అన్నది మాత్రం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దొర ఏందిరో దొర పీకుడేందిరో అన్నటువంటి గూడ అంజన్న కుటుంబాన్ని ఆయన లేరు పెద్ద ఆయన కనీసం ఆ కుటుంబాన్ని పిలిచి వీరు ఎక్కడైనా సన్మానం చేసిందా? వీరంటే ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా ఇవాళ ఏకమై మాట్లాడుతున్న ఉద్దేశంతో ఇవాళ విమలక్కకు ఎక్కడ చోటు లేదు, గద్దరన్నకు చోటు లేదు. దానితో పాటుగా ఇవాళ యశైదుల హారతి అని చెప్పినటువంటి కోదారి సీన్ ఫ్లోరైడ్ పైన పాటలు రాసినటువంటి కోదారి సీన్ ఆయన మీతోటే ఉన్నాడు ఇవాళ, కానీ ఆయన కూడా ఎక్కడ సన్మానం లేదు, వరంగల్ రవికి లేదు. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అసలు సభలు ఎందుకు? తెలుగు భాషను ఎవ్వరం కూడా తెలుగు యొక్క గొప్పతనాన్ని చెప్పడాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ కావడం కోసం ఎవరు వ్యతిరేకం కాదు, కానీ తీసుకున్నటువంటి దానిలో నా యొక్క తెలంగాణ యొక్క గొప్పతనం నువ్వు ఎక్కడ చెప్పినావని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. దానికోసమే కదా మనం పెట్టింది ఇంత ఖర్చు చేసింది. కేవలం బ్రాహ్మణ సమాజాన్ని బ్రాహ్మణ యొక్క సాహిత్యాన్ని బ్రాహ్మణ యొక్క గొప్పతనాన్ని అంటే రాజుల కాలంలో దొరల అంటూ రాజుల కాలంలో అష్టదిగ్గజాల్లో ఏ విధంగా ఉండి వాళ్ళ యొక్క గొప్పతాన్ని ఆహో ఓహో అంటుంటే భజన వేస్తే ఏ విధంగా ఉంటుందో ఇవాళ దొర యొక్క పాలన కూడా సేమ్ అదే విధంగా ఉందని మనం గమనిస్తూ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? దేశపతి గారు నిన్న ఒక డాక్యుమెంటరీ చేశారు. ఎంత 2 కోట్ల 50 లక్షలు పెట్టి ఒక డాక్యుమెంటరీ చేశారు. గోల్కొండ కోట దగ్గర పెద్ద బతుకమ్మను పెట్టి నాకు సంస్కృతిని గొప్పగా చెప్పాలనుకున్నావు, ఓకే నేను గాదలను, కానీ ఉద్యమ సమయంలో బతుకమ్మలు బోనాలు ఎత్తుకోనికి ఉపయోగపడినటువంటి నా తెలంగాణ మహిళలు ఇవాళ ఆ కార్యక్రమం చేయనిక పనికిరాలేదా మీకు? అంటే బహుజనులు దళితులు ఇది మాత్రం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళని చూపించడానికి నువ్వు ఇష్టపడలేదన్నది మనకి ఇక్కడ మరొకసారి అర్థమయ్యింది. ఇవాళ 2 కోట్ల 50 లక్షలు పెట్టి సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళను మొత్తం అన్నపూర్ణ గాని జయసుధ గాని సుమ కనకాల సుమ గాని తర్వాత సుధా గాని జూనియర్ ఆర్టిస్టులు అందరిని పెట్టి నువ్వు ఆ ప్రోగ్రామ్ చేసినావు. ఇవాళ బతుకమ్మ అంటే దానికి ఒక గౌరవం ఉన్నది, పసుపు కుంకుమతో సాగనంపేటువంటిది. జయసుధ గారు దానికి ఏ విధంగా అరువులన్నీ నడుపుతున్నావు మిమ్మల్ని? అంటే నా యొక్క సంస్కృతి నువ్వు కించపరచినవనే కదా ఇప్పుడు నా యొక్క బాధ. దీన్ని ఎందుకు మీడియా ఎత్తి చూపుతలేదని అడుగుతున్నాను నేను. సో తెలంగాణ ఆడపడుచుల యొక్క గౌరవాన్ని నువ్వు
క్లియర్ అంటే కేబినెట్ లో మాకు స్థానం లేదు, ఆకాశంలో సగభాగమని 100 సార్లు చెప్పుకుంటున్నాం, ఆ రకంగా గౌరవం లేదు, కనీసం చేసే పండుగ పబ్బాలలో కూడా మా యొక్క పాత్ర లేదనడానికి చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ పాలన మాకొద్దు, దొరల పాలన వద్దు, గడిల పాలన వద్దు, సామాజిక తెలంగాణ కోసం కావాల్సినటువంటి బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలానే ఈ పాలన కంటిన్యూ అయితే మనం 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు వెనక్కి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఉన్నటువంటి మన మౌలిక వసతులన్నీ కూడా మన యొక్క సౌభాగ్యాన్ని కూడా దాటవేసే పరిస్థితి ఇవాళ మనకు తెలంగాణలో కనబడుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏముందని అడుగుతున్నది. ఇవాళ ప్రామాణికంగా జీవన ప్రమాణాలు పెంచడం కోసం కావాల్సినటువంటి ఏమీ ఇవ్వట్లేదు. పండగలు, పబ్బాలు వీటికి తప్ప మొన్నటిదాకా ఒక సమ్మిట్ చేశారు, మహిళా పారిశ్రామికవేత్తలు సమ్మిట్ చేశారు. ఆ సమ్మిట్లో ఏం చేశారు, కొడుకుని ప్రమోట్ చేశారు. ఆ రోజు మరి తెలుగు భాషకి ఇంత గొప్పతనం చెప్పాలనుకుంటున్నవే, మరి నీ కొడుకుతో ఎందుకు ఆ రోజు తెలుగులో మాట్లాడించలేదు, ఇంగ్లీషే మాట్లాడినావు కదా, సో నేను దాన్ని వ్యతిరేకించట్లే. కానీ పెరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్ సొసైటీలో, కాంపిటేటివ్ సొసైటీలో ఇంగ్లీష్ అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యోగాలు అన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉన్నాయి. ఇవాళ ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్నా, ప్రైవేట్ ఉద్యోగం చేయాలన్నా కూడా సో అది అవసరం ఉన్నది. కానీ తెలుగు అందులో ఒక భాగంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా దేశ విదేశాల్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నాం, దానికి వ్యతిరేకం కాదు. అందులోని భాగంగా ప్రపంచ సభలను చెప్పుకుంటున్న దాంట్లో నా తెలుగు సంరక్షణ కోసం, నా తెలుగు కాపాడుకోవడం కోసం నీవు ఏమి సంస్కరణలు చేశావు, నిన్న అంత ఖర్చు పెట్టి చేసావు కదా, ఆ ఖర్చులో ఎక్కడైనా కూడా ఈ భాష పరిరక్షణకై నేను ఈ తీర్మానం చేసిన ఇది పెట్టినానని మీరు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంటే కేవలం రాజగారి దర్బారులో రాజు ఉన్నటువంటి అంతా నీ భటులు అంతా కూడా భజన పరులంతా కూడా నీ భజన చేయడం కోసమే అన్నది మాత్రం క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యింది. కానీ ఈ పాలన ఇట్లానే కొనసాగినట్లయితే నీ గడిలు బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇదే ప్రజలు ఉద్యమం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి సామాజిక తెలంగాణకై ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని మాత్రం చెప్పక తప్పట్లేదు. విద్యార్థుల్లారా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల్లారా, మీకు జరిగినటువంటి అన్యాయం, మొన్న చేసినటువంటి అన్యాయం ఇంత అంతా కాదు, కనీసం చనిపోయినటువంటి ఉద్యోగాలు లేక ఒకప్పుడు ఉద్యమం కోసం మీరు చనిపోయినటువంటి అమరులు ఈ రోజు వరకు కూడా వాళ్ళకి కనీసం నువ్వు ఇస్తున్నటువంటి 10 లక్షలు రాలేదు, ఉద్యోగము రాలేదు, నా ఇల్లు రాలేదు. చివరికి నిన్న నీ సిద్దిపేటలో చనిపోయినటువంటి 3 లక్షల అప్పుతోటి 3 ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి ఆల్రెడీ ఆమె హాస్పిటల్లో ఉంది, ఆమె పరిస్థితి కూడా అయోమయంగానే ఉంది. ఇవాళ ఇక్కడ నువ్వు 500 కోట్లు ఖర్చు పెట్టినవే, నీ సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక రైతు 5 లక్షల అప్పుల పాలైన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి కనిపించట్లేదా అని అడుగుతున్నా మీకు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి ప్రభుత్వాలు ఎప్పుడు. మీరు ఇచ్చేటువంటి తాయిలాల కోసం ఎవరు ఎదురు చూడట్లేదు. విద్యా ప్రమాణాలు, వైద్య ప్రమాణాలు పెంచండి. వాళ్ళకి జీవన ప్రమాణాలు పెంచడం కోసం నీ దగ్గర ఉన్నటువంటివి ఏమని చెప్పేసి వాళ్ళు మేము అడుగుతున్నాము. ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు గజ్జగట్టి ఆడినటువంటి వాళ్ళు, ఉద్యమం ఇంత ఎత్తున ఉవ్వెత్తున అయ్యింది అంటే కారణం కేవలం కవులు కళాకారులే. వాళ్ళని విస్మరించినటువంటి తెలంగాణ ఏ విధంగా బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం మేము. ఇవాళ మొన్న ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు కేంద్ర మంత్రులకు సారే సీలే ఇవ్వడం కోసం, వాళ్ళకు కానుకలు ఇవ్వడం కోసం ఒక్కొక్కరికి 40,000 రూపాయల పట్టు చీరట, తర్వాత వెండి దొంతులట. అంటే ఎవడబ్బ సొమ్మురా అయ్యా ఇది పైసలు, ప్రజల సొమ్ము నీ సొమ్ములాగా ఫీల్ అయ్యి నీ ఇంటి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టి నీ గురువుకు ఇవ్వాలా, వాడు వచ్చి పెద్ద సభ ఏర్పాటు చేసి సన్మానం చేసావు. గురువుకి సన్మానం చేయడం ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ అదే గురువుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ కోదండరామ్ గారు కానీ, తర్వాత జయశంకర్ సార్ గారు ఏ విధంగా అవమానిస్తున్నారు, వాడు వీడు అని మాట్లాడుతున్న స్టేజ్కి నీ పదజాలానికి దిగజారి మాట్లాడుతున్నావు, ఇది నీ సంస్కారమా అని అడుగుతున్నా నేను. అంటే ఒక ముఖ్యమంత్రి గురువును గొప్పగా సన్మానించిందని అనుకో చెప్పుకుంటున్నప్పటికీ ఎట్ ద సేమ్ టైం దానికన్నా ముందు చేస్తున్నటువంటి దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. నీవు కేవలం నటనకు మాత్రమే పనికొస్తున్నవే తప్ప యాక్చువల్గా నువ్వు ఏం చేయాలా, తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు, భావితరానికి ఏం చెప్పాలనుకుంటున్నావు, ఈ విషయంలో మాత్రం ముమ్మాటికి కేసీఆర్ పనికిరాడు.
పాలనకు పనికిరాడు. దుర అహంకారానికి నిదర్శనంగా ఇవాళ మన పాలన కొనసాగుతున్నది. ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా కనీసం ఇవాళ బతకడం కోసము, ఇవాళ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నది, కళ్ళప్పగించుకొని కూర్చున్నది, ఎన్న నాకు ఉద్యోగాలు వస్తాయి, నా బతుకు ఎన్నడు బాగుపడుతుంది, తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నా భాగస్వామ్యం ఏ రకంగా ఉంటుందని ఎదురు చూస్తున్నది. ప్రజల్ని భాగస్వామ్యం చేయట్లేదు, కేవలం నలుగురే భాగస్వాములు అవుతున్నారు. నిన్న ఆయన లీడర్షిప్ అవార్డు తెచ్చుకున్నాడు కేటీఆర్, దానికి తోడు బిడ్డ కూడా అయినది, అన్నకు అవార్డు వస్తే చెల్ల కూడా తెచ్చుకున్నది, ఇద్దరు. అంటే మొత్తానికి కేవలం ప్రజా సొమ్మును దుర్వినియోగపరుస్తూ మీరు మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతారు తప్ప, జెన్యున్గా పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళను మాత్రం ఎక్కడా మీరు వాళ్ళ ప్రొజెక్ట్ చేయట్లేదు, పైగా అణిచివేస్తున్నారు. ప్రశ్నించాల్సినటువంటి గొంతుకను ఎక్కడ ప్రశ్నించాలో తెలియని పరిస్థితి. ఇవాళ ఇక్కడ కూర్చొని దీక్ష చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నా యొక్క హక్కులు కాలరాస్తున్నవని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు నాకంటూ ఒక అడ్డ ఉన్నది ఇందిరా పార్క్ దగ్గర. ఇవాళ అడ్డలేదే, అడ్డ ఎత్తేసినావే, ఇది ఎంత దుర్మార్గ పరిస్థితి. ఎవరు ఎంత ఒక నియంత అయినప్పటికీ కూడా నీ యొక్క గొంతు నింపించడం కోసం ఒక చౌరస్త అనేది ఉన్నది. ఇవాళ చౌరస్త లేదు, ఆ చౌరస్త ఎత్తేసినావు ఎందుకు? అదే దాశరథ ఒక మాట చెప్పినారు, ఏమని, నిజాము రాజులు తరతరాల భూజులు అని చెప్పాడు ఆయన. తర్వాత నువ్వేం చెప్పావు, నిజాము రాజులు యొక్క చరిత్రను వక్రీకరించారని మాట్లాడు. అంటే నిజాం చరిత్ర వక్రీకరించని మాట్లాడినటువంటి నీవు, నిజాము రాజులు ఆ రోజు బతుకమ్మలు ఆడిచ్చారు ఆ మహిళల్ని, వాళ్ళ బట్టలు ఇప్పి బతుకమ్మలు ఆడిచ్చి చూసినటువంటి రోజును మనం చూసాం. అలాంటి నిజాం రాజును నువ్వు అసెంబ్లీ సాక్షిగా పొగిడినావే, అంటే నీ యొక్క సంస్కృతి ఏంటి? నువ్వు 80,000 బుక్కులు చదివినా అని చెప్పావు, 80,000 బుక్కులు చదివి ఇదే నువ్వు నేర్చుకున్నది, ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న సమాజానికి? ఎంఐఎంతో నువ్వు అంటగలనుకుంటే అంటాగా, నిన్ను కాదనట్లేదు, కానీ చరిత్రను వక్రీకరించినటువంటి హీనులు ఎప్పుడూ కూడా బాగుపడ్డ రోజులు లేవు. ఏదో ఒక రోజు 3 సంవత్సరాల పాలనలోనే 3 చెరువుల నీరు దాపిస్తున్నవే ప్రజలను, ఇంకా నువ్వు ఇంకో 5 సంవత్సరాలు ఉంటే తెలంగాణ అమ్మేస్తావు పక్కాగా. అవసరం లేదురా బాబు, నీ పాలన మాకు అక్కర్లేదని ప్రజలు అడుగుతున్నారు. గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో వెళ్ళి చూడు నీ యొక్క పాలన ఎలా ఉందో. ప్రగతి భవన్ వదిలిపెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్, నీవు కట్టుకున్నటువంటి ఎవడైనా ఉంటారా బాబు, బాత్రూములు బంగారంతో బాత్రూములు కట్టుకున్నాడు ఉంటాడు, బుల్లెట్ ప్రూఫ్లు చేసుకున్నాడని ఉంటాడా? నిన్నే చూసిన ఫస్ట్ టైం. ఎందుకు నువ్వు ఉద్యమం నుంచి వచ్చినవే, నీకు ప్రజలతో ఎవరితో నీకు భయం? నీ చుట్టూనే కదా ఆ ప్రజలే కదా నిన్ను ప్రేమించి నీకు ఓటేసిండు, మరి వాళ్ళకి నీకు భయం ఎందుకు? నీకు దానికి ప్రూఫ్లు అవసరం లేదు కదా. నీవు ఇవాళ ప్రజల మనిషి అనేవాడు, ప్రజాప్రతినిధి అనేవాడు ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని అదొక రాజ దర్బారు, ఆ దర్బారులో రాజు పైన కూర్చుంటే కింద అంతా కూడా ప్రజలు కూర్చున్నప్పుడు ఈయన 2 మాటలు మాట్లాడితే ఆ భజన పనులతో చప్పట్లు కొట్టించుకొని ఆహో ఓహో బాగుంది బాగుంది అంటే ఏమి బాగున్నది? అంత పొట్టు మీద ఇళ్ళకినట్టుగా ఇవాళ నీ పాలన కనబడుతున్నది. ఈ పాలనను బద్దలు కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. దీనికోసం అన్న చేసినటువంటి పోరాటానికి మా మద్దతు ఉంటుంది తప్పకుండా. సో ఇవాళ ప్రతి ఒక్కరు, నిన్న నేను డిబేట్ వెళ్ళినప్పుడు చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు, మీ ఈ పాయింట్స్ మీరు లేవనెత్తండి, ఇవి మీరు మాట్లాడండి. అంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళా కళాకారులు ఎవరు లేరా? ఇవాళ మొన్న అదే వేదిక పైన సినీ రంగానికి పిలిచి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సత్కారాలు చేశాం. నేను వ్యతిరేకం అనట్లే, కానీ అదే సినీ ఫీల్డ్ వాళ్ళని మనం ఆ రోజు ఏం మాట్లాడినాం, ఆంధ్ర వాళ్ళని ఏమని మాట్లాడినాం మనం, గోంగూర అన్నాం, దాన్ని ఏమన్నా గోంగూర సొరకాయని ఆనంకాయ అన్నాం, గోంగూర వాళ్ళు మన దగ్గర వచ్చిన దాన్ని పుంటికూర అన్నాం, ఆంధ్ర వాళ్ళు జాగో అన్నాం బాగో అన్నాం, మరి ఇవే అని అంటున్నాం, ఆంధ్ర వాళ్ళని ముద్దు పెట్టుకుంటా అంటున్నాం. మరి ఇంత రకంగా ఇంత సిగ్గుమాల పాలన ఎక్కడైనా ఉంటుందా? ఇదే రామోజీ ఫిలిం సిటీని 1000 నాగాలతో నేను దున్నిస్తా అని చెప్పినావు, మరి ఏమైంది ఇవాళ? ఆయన ఒక్కయన లేనట్టు నిన్న పూర్తి లిస్టులో, ఆయన ఒక్కయన ఉంటే ఫుల్ఫిల్ అయ్యి ఉండదు మా స్టేజ్ మీద. కానీ తెలంగాణ సమాజం పౌరుషాలకు పోరుగడ్డగా నిలబడ్డదు. నువ్వు చేసినటువంటి వాటిని ఎన్ని అవమానాలు చేసినా భరిస్తూ వచ్చింది ఇప్పటి వరకు. ఎందుకంటే తెలంగాణ సమాజం నీకు మ్యాండేటరీ 5 సంవత్సరాలు ఇచ్చింది. ఇకనైనా మారుతామేమని ఎదురు చూస్తుంది తెలంగాణ సమాజం. ఇంకా 1 సంవత్సరం ఉంది. మీరు మారకుండా ఇలానే మీ దుర అహంకారానికి నిదర్శనంగా నిలబడితే మాత్రం తప్పకుండా తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది. యువత అంతా ఎదురు చూస్తున్నది. తెలంగాణ సమాజంలో 60% ఉన్నటువంటి యువత ఉద్యోగాలు లేక అవకాశాలు లేక తల్లిదండ్రి ఉపవాసం ఉండి ఉప్పిడి విండి తిని వాళ్ళు ఉండి పిల్లకు
కూలి నాలి వేసి పిల్లలను ఇన్స్టిట్యూట్లకు పంపించి కోచింగ్లు ఇప్పిస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలా? నా బిడ్డకు ఉద్యోగం వస్తే నా బతుకు బాగుపడుతుంది, నా బిడ్డ పెళ్లి చేస్తా అంటున్నారు. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోక చాలా మంది ఇవాళ రోడ్డు మీద విలవిల ఏడుస్తున్నారే, మరి దానికి ఎవరు బాధ్యులు ఇవ్వాలా? ఉద్యమం కోసం కావాలని రెచ్చగొట్టినాం, ఆ రోజు రెచ్చగొట్టినట్టు కనబడుతుంది ఇవాళ. ఎందుకంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏ కనీసం ఒక 10% కూడా ఫుల్ఫిల్ గా అన్నప్పుడు నాకు ఎందుకు వచ్చింది తెలంగాణ? ఏ వర్గం వాళ్ళు బాగుపడ్డారు ఈ తెలంగాణలో? సబ్బండ వర్గాలు బాధపడుతున్నాయి, రైతులు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు కూడా బాధపడుతున్నారు నీ యొక్క హరాస్మెంట్ కి. దానితో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక బాధపడుతున్నారు, యువత ఉద్యోగాలు లేక బాధపడుతుంది, మహిళలకు ఉపాధి అవకాశాలు లేక బాధపడుతున్నారు. ఇవాళ మహిళలకు ఇచ్చేటువంటి పావుల రుణం వడ్డీని కూడా ఇవాళ ఇవ్వకుండా నువ్వు వాళ్ళను ఆగమాగం చేస్తున్నావు. ఇంచుమించు 18,500 కోట్ల రూపాయలు ఇవాళ కట్టాల్సి ఉంటే అవసరం ఉన్నది వడ్డీ బకాయి, అవి చేయట్లేవు. సో ఏది ఏం చెప్పుకున్నా కూడా కర్షకులు, కార్మికులు, అన్ని రకాల సబ్బండ వర్గాల వాళ్ళు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా బ్రేక్ డాన్సులు చేసే వాళ్ళకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ తో ఉద్యోగాలు కల్పించిన దానికి ఆర్టీఐకే ద్వారా వెళ్తే కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. వితిన్ 2 వీక్స్ లో రిప్లై చేయమని అడిగింది. మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. నేను దీనిపైన జరిగినటువంటి సభల పైన ఆర్టీఐ కూడా ఇవాళ వేయబోతున్నాను. మీరు వేసినటువంటి దానికి ప్రజాసొమ్ము దుర్వినియోగ పరిస్థితి మీరు చేసినటువంటి ఇవాంక వచ్చినప్పుడు 1,000 కోట్లు ఖర్చు పెట్టినాం, సభల పేరు మీద 500 కోట్లు ఖర్చు పెట్టినాం, 43 దేశాల నుంచి 16,000 మంది వచ్చిందని చెప్పుకుంటున్నావు. ఏ మెసేజ్ ఇచ్చినావు ఫైనల్ గా నువ్వు? నీ సంస్కృతి, నీ యొక్క గొప్పతనం, నా జానపదం చాలా గొప్పదన్నాం. ఊర్లలో జానపదం పాడుకున్నటువంటి వాళ్ళ యొక్క జానపదం ఎక్కడేం కనిపించలేదే, కనీసం ఎక్కడ చర్చ కూడా జరిగినట్టు కూడా మనకు అనిపించలేదు. నిన్న పెద్ద ఆయన మాట్లాడతాడు, చాలా చర్చలు చేసినాం, చాలా జరిగినాయి అంటున్నాడు. ఏడ చర్చలు చేసినాం, ఇంట్లో చేసుకున్నావు మరి చర్చలు? చర్చ అనేది బహిరంగంగా జరగాల చర్చలు అనేవి. కేవలం 4 డాన్సులు వేసి 4 భోజనాలు పెడితే అది గొప్పతనం కాదు. నీ కోసం ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఆయన కొంత సాహిత్య అనుభవం కాస్త ఉంది కేసీఆర్ గారికి. అదే దానిని ఆ స్టేజి మీద 10 మందిని మెప్పు పొందడం కోసము 4 ముక్కలు 4 మాటలు చెప్పి ఆ సిద్దిపేట చుట్టూ తిరిగి ఆ సిద్దిపేట కౌల కళాకారుల పేరు మాత్రం చెప్పబడ్డాయి. మిగతా వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా ఉచ్చరించబడలేదు. వాళ్ళు జయ జయ తెలంగాణ అన్నది ఉద్యమంలో ఉవ్వెత్తున వాడినటువంటి పాటను విస్మరించినావు. ఇక నిన్ను ఏ విధంగా తెలంగాణ సమాజం నమ్ముతా చెప్పు? జయరాజ్ ఏడున్నది ఇయ్యాల, విమలక్ ఏడున్నది ఇయ్యాల, నీ కోసం అంత తెలంగాణ కోసం అంత కష్టపడ్డదే విమలక్క. చివరికి ఆమె ఆఫీస్ కూడా లేకుండా ఆమెను ఏ విధంగా ఎన్ని అగచాట్లు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టడం మనం అందరం చూస్తున్నాం. ప్రతి ఒక్క దానికి కూడా దేనికైనా కూడా ఎక్కడ ప్రకృతికి విరుద్ధంగా ఎవడు పోతాడో ఆ ప్రకృతి సమాధానం చెప్తుంది. నేను ప్రతి దగ్గర ఇదే మాట చెప్తాను. ఇదే దానికి మీరు ఎంత అధికార యంత్రాంగాన్ని, పోలీసు బలగాన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు ఏ విధంగా చేస్తున్నారో అదే బలగాలు మిమ్మల్ని తిప్పి కొడతాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలా? ఒక హిట్లర్, ఒక గడాఫీకి ఏ పరిస్థితి పట్టిందో రేపు నీకు అదే గతి పట్టబోతుంది. కేసీఆర్ యాదు పెట్టుకో. ఇకనైనా వచ్చినటువంటి తెలంగాణలో నీకు ఉన్న 1 సంవత్సరం కనీసం మినిమం లో మినిమం తెలంగాణ సమాజానికి ఏదైనా చేసి చరిత్ర నిలబడదు, లేదంటే చరిత్రహీనుడుగా మిగులుతామని చెప్పక తప్పట్లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. మేము గతంలో ఇంత ప్రపంచ తెలుగు మహాసభలు మొదలు కాకముందే చెప్పినాం, ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నారంటేనే పెట్టుబడులను ఆహ్వానించడానికి అని చాలా స్పష్టంగా 3వ నాలుగో రోజు ఎన్ఆర్ఐలను అందరినీ పిలిచి ప్రగతి భవన్లో విందు ఏర్పాటు చేసి పెట్టుబడులు తీసుకురావాలి. మీరు దీనికి మీరు బాధ్యత వహించాలి, మీరు వంతెనలాగా ఉపయోగపడాలి, మీదే బాధ్యత. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, పెట్టడానికి మీరు అందరినీ కూడా అందరి అన్ని వైపులా కృషి జరపండి అని చెప్పేసి బాహాటంగానే ప్రకటించిండు. జరిగిందా లేదా? ఇంకొకటి, ఆ ప్రపంచ తెలుగు మహాసభలు జరపడానికి ప్రధాన కారణం ఇంకొకటి కూడా ఉన్నది, ఇక్కడ ఆంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తప్ప మరొకటి కాదు. అక్కడ తర్వాత నిన్నటి నుంచి స్టేట్మెంట్లు అందరి నుంచి వస్తూనే ఉన్నాయి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, మహిళా కవయిత్రులకు అసలు అక్కడ అలాంటి అవకాశమే రాలేదని, ఈత మాత్రానికి ఎందుకు పిలిచిండ్రని అన్ని. మొదటి రోజు అసలు ఒక మహిళ కూడా లేదు ఆ వేదిక మీద. ఎవరున్నారు అని అంటే ఇక మీరే చూసినారు, మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి కోసమో, ఎందుకోసమో, ఎందుకు జరిపినరో ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. 5 రోజులు జరిపిండ్రు, మళ్ళీ ఇంకా ప్రతి సంవత్సరం 2 రోజులు జరుపుతారంట. అంటే ప్రతి సంవత్సరం అంటే ఎన్నెళ్ళు ఉండడానికి వచ్చింది వీళ్ళు అధికారంలోకి? అందుకనే ఈ అహంకార పూరిత ధోరణి ఏదైతే ఉందో ఇది, అహంకారాన్ని తలకెత్తుకున్నటువంటి వాళ్ళు
నేనే అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా చరిత్రలో మనగలగలేదు. ఇది అదే తెలంగాణలో ప్రతి ధూమ్ధామ్లో గూఢంజన్న పాట లేకుండా ఇక్కడ కూడా ఏం జరగలేదు. అలాంటి గూఢంజన్నను విస్మరించారు. ఇది ఇవాళ అందరినీ విస్మరించారు. సమ్మక్క సారకలకు చరిత్ర కలిగినటువంటి సమ్మక్క సారకల యొక్క ద్వారము లేదు, అసలు వాళ్ళ ఊసే లేదు. అందుకనే ఇవాళ మన బతుకుల్ని ఆగం చేస్తున్నటువంటి వాళ్ళని, మన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నటువంటి వాళ్ళని, ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఇలాంటివన్నీ కొనసాగుతున్నటువంటి ఈ తీరులో కాళోజీ గారు చెప్పినటువంటి మాట మళ్ళీ యాదికొస్తున్నది. అది మర్చిపోరాడు అంటే ఆ పరిస్థితి రావద్దనే అనుకున్నాం, కానీ అది తప్పేటట్లేదు. మన కొంపలాచిన, మన స్త్రీల చరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, మన కొంపలాచిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, మానవాదములను మండలాధీశులను మరిచిపోకుండగా గుర్తుంచుకోవాలి, కసియారిపోకుండా పుసగొట్టుచుండాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే. సత్యం అహింసయని సంకోచ పడరాదు, దయయు ధర్మం బనుచు తడిముకో పని లేదు, శాంతి అని కోరినను శాంతింపగారాదు, క్షమయని వేడినను క్షమింపగారాదు, చాణక్య నీతినాచరణలో పెట్టాలి, కాలంబు రాగాని కాటేసి తీరాలే, కాలంబు రాగాని కాటేసి తీరాలే. తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి, కొంగులాగిన వేళ్ల కొలిమిలో పెట్టాలే, కన్ను గీటిన కళ్ళకారాలు చల్లాలి, తన్ని నా కాళ్ళను డాగలిగా వాడాలి, కండ కండగ కోసి కాకులకు మెయ్యాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే. సమయం వచ్చినప్పుడు స్పందించనటువంటి వాళ్ళు అసలు మనుషులే కాదు, ఏదైనా స్పందించి రాయనటువంటి వాళ్ళు వాళ్ళు కవులే కాదు, ఏదైనా స్పందించి పాడనటువంటి వాళ్ళు వాళ్ళు కళాకారులే కాదు. అట్లాంటి సమయంలో స్పందించాలి, స్పందించలేకపోతే చరిత్ర క్షమించదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోయి తెచ్చుకొని బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి అన్నవాడు మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు, మెదడున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలని, స్పందించి ముందుకు రావాలని, ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితిని అవగాహన చేసుకొని దానిపైన ముందుకు కదిలి రావాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇక్కడ దీక్షలు కూర్చున్నటువంటి మా అన్న చెరుకు సుధాకర్ అన్న గారికి, తమ్ముడు వెంకటేష్ గారికి, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ జై నవ తెలంగాణ. తెలంగాణ ఇంటి పార్టీ అని పెట్టినప్పుడు ఇంటి పార్టీ అని పెట్టింది ఎందుకో అన్న అనుకున్నా, చివరికి మనకు దిక్కు ఇంటి పార్టీ అయ్యేటట్టుంది. అంటే ఇంటికి వచ్చే చెప్పుకున్నట్టుగా ఇవాళ సుధాకర్ అన్న పీడియాకి పెట్టిన రోజు తెలంగాణ అంతా కూడా ఒక్క తాటి మీదకి వచ్చి చేయడానికి మందకృష్ణ అన్న ఆ రోజు కారణం. అందరి విమలక్క అరెస్ట్ అప్పుడు కూడా ప్రజా ఉద్యమాలకు బాసటగా ఉన్నది మందకృష్ణ మాదిగ. తెలంగాణ ఉద్యమంలోనైనా, అది ఏ ఉద్యమం అయినప్పటికీ కూడా, మేము జైలుకు పోయినప్పుడు అనుకున్నాం మనల్ని ఎందుకు పెట్టిన రా అనుకున్నాం. తర్వాత కృష్ణనే వస్తుంది అనుకోలే, తర్వాత మరి దీని పైన ఉన్నది ఎవరిది వస్తుందో కూడా తెలియదు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే కల్చర్ ఈ ప్రభుత్వానికి వచ్చినాక ఇక ఏ రకమైన ప్రభుత్వం అనుకోవాలో మాకు కూడా ఎరకైపోయింది. ఇంటి పార్టీ సాక్షిగా చెప్తున్నాం, ఇలా గురువారమా, రేపు రాకపోతే మళ్ళా సాటర్డే సండే లోపల పెడతారట, మళ్ళీ మండేనే రిలీజ్ అట. మమ్మల్ని కూడా 15 రోజులు పెట్టాలని రిమాండ్ రాసిండు,
మురళి ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు వెళ్తే మా మీద 7 కేసులు పెడితే, భారతక్క చచ్చిపోతే పోలీసుల తోపులాటలో ఉద్యమంలో చనిపోతే అసెంబ్లీ సాక్షిగా 25 లక్షలు ప్రకటించి నేను అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతానన్న ముఖ్యమంత్రి, నువ్వెందుకు ఎక్స్గ్రేషియా కూడా ఇయ్యలేకపోయినావు, అఖిలపక్షం సంగతి ఏమైందని చెప్పి ఎక్కడో అవుతారు అక్కడ మన ఏడ కంటోన్మెంట్ ఏరియాల మీ ఎందుకంటే ధర్నా చెప్పులు లేవు చెప్పుకుంటాను, ఇంకెక్కడ కూడా చెప్పుకుంటాను, లేకపోతే దళితులను కనుక ఊరవతలేసినట్టు వేస్తే అక్కడ ఎక్కడో పోయి ఒక సమావేశం పెట్టుకొని ఆడ కూడా పోలీసులు అలజడి వల్ల ఇలాంటి అకృత్యాలకు మరి మా కృష్ణకు తెలియదు తెలంగాణ ప్రభుత్వంకి ఎట్లయిందో. ఎందుకంటే మేము అనుకున్నాం వెంకయ్య నాయుడు గారు వచ్చింది కాబట్టి వర్గీకరణ అది ఇక మరి ఎటో ఒకటి తేల్చట్టుంది నీ తల్లి మాలమాదిగల పంచాయతీ కూడా పోతే మాకు అందరం కలిసి ఉండొచ్చు రా అని అనుకున్నాం. వెంకయ్య నాయుడు గారు చెప్తే కాలేదు, మోడీ గారు చెప్తే కాలేదు, ఇటు ఈయన చంద్రబాబు గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా. అప్పుడు ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు పెద్దన్న అన్నాడు. అక్కడ ఇద్దరు మానాడి నాయకులకు ఇద్దరికి ఒకరికి ఫినాన్స్ కార్పొరేషన్ ఒకరికి కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆయనకు వర్గీకరణ ఉద్యమం పట్ల అనుకూలమో సానుకూల వ్యతిరేకత కూడా తెలియదు. ఈయన మాత్రం నేను అన్ని కూడా చేస్తా అని చెప్పి ఈయనే అన్నాడు. ఇలా భారతక్కకు చట్టసభల్లో ఇస్తాన్న ఎక్స్గ్రేషియా ఇయ్యలేని పరిస్థితుల్లో ఏం చెప్పుకోవాలనో తెలియని స్థితుల్లో మందకృష్ణను అరెస్ట్ చేయడం అనేది ఒక పిరికి పంద చర్య. కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం గతంలో జరగలేదా ఇప్పుడు జరగలేదా అనేది కాదు, అసలు అరెస్ట్ చేయాల్సి రిమాండ్ చేయాల్సిన తప్పేం చేసిండో చెప్పాల్సిన అవసరం అవుతున్నది. ఈరోజు ప్రజా ఉద్యమాలకు బాసటగా ఉండే నాయకుల పట్లనే ప్రభుత్వానికి ఇంత ఏంది భయం లేని స్థితి ఉంటే ఈ ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే దళితులకు బడుగు బలహీన వర్గాలకు రక్షణ ఉంటుందా? నేను ఇంటి పార్టీ మిత్రులకు చెప్తున్నా, సెక్రటరేట్ ముట్టడి పెడదాం, రేపటి వరకు రిలీజ్ చేయకపోతే సెక్రటరేట్ ముట్టడి టిఆర్ఎస్ పార్టీ ముట్టడి పెడితేనే వీళ్లకు తెలిసి వస్తుంది. తప్పితే ఈరోజు ఒక్క ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఎక్కడ కూడా కృష్ణమాదిగా అరెస్ట్ అయినట్టుగా జనసామాన్యానికి తెలియట్లేదు. అసలు చరిత్రలో బుడిబుక్కలలో ఈరోజు ఒక ఆత్మగౌరవంతో బతకడానికి మూమెంట్ చేసినోడు, ఒక పిచ్చకుంట్ల వాళ్ళకు ఆత్మగౌరవాన్ని పెంచేది, ఒక సంచార జాతులకు ఈరోజు దండోర ఉద్యమంతో దన్ను వచ్చింది, ఇలా ఒక మాలమానాడు చైతన్యమైందంటే కూడా అనుకూల వ్యతిరేక పోరాటాలైనా కూడా ఇలా అంబేద్కర్ స్ఫూర్తితో మేము కలిసి పోరాడుకోగలిగినాం. ఇప్పటికి కూడా సమస్య పరిష్కారం కావాలని ఎంతోమంది మాలమేధావులు కూడా కోరుకుంటున్నారు, కానీ ఏ రోజు ఏ ప్రభుత్వాలు కూడా ఇట్లా అరెస్ట్ చేయలే. ఇలా మందకృష్ణ మాదిగ అంటే ఒక ఐకన్గా ఉన్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, దాదాపు 5-6 రాష్ట్రాల్లో మాదిగ జాతి ఎక్కడ ఉన్నదో ఒక పెద్ద నాయకునిగా ఎదిగిన నాయకుని పట్ల కేసీఆర్ వైఖరి ఇట్లా ఉన్నది అని అంటేనే ఈ ప్రభుత్వం యొక్క అహం పలుపు మనకు కనపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు గద్దె దించాలి లేకపోతే ఆయన అధికారం కోల్పోవాలి కాదు, టెక్నికల్గా ఇప్పటికే కేసీఆర్ ఓడిపోయి ఉన్నాడు. ఓడిపోయి ఉన్న స్థితి నుంచి ఈరోజు తను గెలవడానికి తన అస్తిత్వాన్ని పెంచడానికి ఒక ఏమంటాం ఆలోచన లేని చర్యలు చేస్తున్నారు. ఈయన ఏది చేసిండు మాకు ఎస్సీల వర్గీకరణ సమస్య పరిష్కారం చేస్తా అన్నాడు, పరిష్కారం పెండింగ్లోనే ఉంది. గిరిజనులకు తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అన్నాడు, తర్వాత 10% రిజర్వేషన్లు 9.5% రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. ఇప్పుడు ఆదివాసీలు లంబాడీలు బజార్న పడి కొట్లాడుకునే స్థితికి తెచ్చింది. బీసీల అస్తిత్వాన్ని పెంచుతా అన్నాడు, బీసీలకు కోటాలో వాటా ఇస్తా అన్నాడు. బీసీలకు ఎంబీసీలు బీసీలు అని చెప్పి ఇది అది పక్కన పెట్టిన పరిస్థితి ఉన్నది. ఇక కేవలం తన పరిపాలన కొనసాగించుకోవడానికి మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీల్లో కూడా మళ్ళీ వాళ్ళ మధ్యన వైరుధ్యాన్ని పెంచి ఈరోజు లబ్ధి పొందాలనుకునే ఒక కుట్ర చేస్తున్నాడు కేసీఆర్. ఇది మంచిది కాదు. ఇది మరి నీకెవడైనా ఈ ఏమంటాం దాన్ని ఆలోచన ఇచ్చిందా? కనీసం నీకు తెలుసా ఈ ప్రపంచ తెలుగు మహాసభల సంబరాల్లో ఉండి ఇలాంటి చర్యలు పోలీసులు కూలుకున్నది నీకు తెలుసో లేదో? ఎందుకు తెలియదు? కంపల్సరీ తెలుస్తుంది, ఎందుకంటే ఆయనే డీజీపీ, డీజీపీ టెక్నికల్గా లేడు. ఇక్కడ కృష్ణమాదిగ మీద ఎలాంటి కేసులు పెట్టాలన్నా కూడా డిజైన్ చేసింది వాళ్ళే అయి ఉంటారు.
కుటుంబం మొత్తంగా కూడా ఉద్యమకాలని రోజు ఏమంటారు ఒక ఒక శత్రువుల్లాగా ఒక ప్రత్యర్థుల్లాగా వీళ్ళు బతుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఒక దృష్టితో ఈరోజు చేస్తున్న పరిస్థితున్నది. కాబట్టి మిత్రులారా, ఈరోజు కృష్ణమాది గారి మనకు సంబంధం లేదని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా మీరు కింబనకుండా ఉండకండి. ఒకరోజు మా అరెస్టులు అవసరం లేదని చెప్పి కొంతమంది మిత్రులు ఆలోచించారు. చివరికి ప్రతి ఒక్క ఉద్యమ సంఘాన్ని ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే ప్రతి వారిని వెంటాడి వేటాడి విమలకే మొట్టమొదటి ముద్ద అనుకుంటా. దాంట్లో ఆమె పాటలు పాడినందుకు ఆమె ఆఫీసుకు తాళం వేసి ఇంకా ఇయ్యని పరిస్థితి ఉన్నది. అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళకి ఆయనకి ఇచ్చే గిఫ్ట్లు ఇవి. మీరు ఉద్యమాలు చేసినప్పుడు జైల్లో వెళ్ళలేరు కదా, ఇగో ఇప్పుడు చెంచల్ కూడా చూపిస్తా చూడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెంచల్ కూడా పంపిస్తున్న పరిస్థితున్నది. మాకు పెద్దమ్మ అయింది ఇప్పుడు చెంచల్ కూడా, మంచిగా మమ్మల్ని ఆదరిస్తుంది చెంచల్ కూడా. చెంచల్ కూడా జైలుకు పోవడం ఏం పెద్ద నష్టమేం లేదు. ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్లకు నీ జైళ్ళు ఏం చేస్తాయి, లేకపోతే నీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తాయి, నీ కేసులు ఏం చేస్తాయి కేసీఆర్, నీకైతే ఒక్కరోజు నువ్వు జైల్లో కూర్చున్నది లేదు, నీ కుటుంబం జైల్లో కూర్చున్నది లేదు. మాట్లాడితే బారు బారు మాటలు మాట్లాడతాడు, ఒక్కడన్నా ఒక్కరోజు అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన చరిత్ర లేదు. ఇవాళ తెలంగాణలో సామాజిక ముఖ చిత్రాన్ని మార్చుకోవడానికి జరుగుతున్న పోరాటంలో వీళ్ళందరూ కూడా ప్రధాన భూమికలు అవుతారనే ఒక కుట్రతోనే ముందస్తుగానే పిరికి పంద చర్య అన్నది. అందుకే భయపడి కేసీఆర్ భయపడి చేస్తున్న అరెస్టులుగా నేను భావిస్తున్నా. నిజంగా పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండే, ప్రజల కోసం నిరసనలు చేసేటప్పుడు ప్రజా పోరాటాల కొరకు మేము బజార్న పడ్డప్పుడు పోలీసు మిత్రులందరూ కూడా మమ్మల్ని అతిథులు లెక్క చూసి మమ్మల్ని స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పూచి సొంత పూచికత్తు మీద మమ్మల్ని విడుదల చేసిన రోజులు మేము చూసినాం. పోలీసులు యథావిధిగా చట్ట ప్రకారమే వాళ్ళు డిటెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే డిటెన్షన్ కాబడతారో వాళ్ళ వివరాలు పైకి చెప్పగానే రాజకీయం స్టార్ట్ అవుతున్నది. దాంట్లో కేసీఆరో కేటీఆరో లేకపోతే హరీష్ రావో ఇంకెవరో జాయిన్ అవుతున్నారు. వాళ్ళ మీద ఏమేం కేసులు పెట్టాలనేది 9 కేసులు ఈరోజు పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టినట్టుగా 34(2) ఇవన్నీ కూడా 353 మా మీద పెట్టిన 7 పెట్టి ఇంకో 2 ఎక్స్టెండ్ పెట్టిన పెద్ద లీడర్ కాబట్టి. అంటే కనీసం సిగ్గు ఉండాలి కదా, ఆలోచించాలి కదా నాయకుల మీద పెట్టేటప్పుడు కేసులు. ఏమైనా దొమ్మీలు చేశా, లేకపోతే ఏమైనా ఎవరైనా కొట్టా, ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేశా? 307లు పెడుతున్నారు, 302లు పెట్టే పరిస్థితి వచ్చినట్టుంది. ఎవరైనా బయట చేస్తే కూడా XYZ చేస్తే కూడా వీళ్ళే చంపినని పెట్టేటట్టుంది. కాబట్టి ఇది పోలీస్ రాజ్యంగా మారింది. ఎవరు చెప్పింది? ఎవరు డ్రగ్స్ మాకు జైల్లో కమింగో చెప్తుండేది పోలీస్ రాజ్యం అయిపోయింది తెలంగాణ రాజ్యం. ఎవడు దోషో కూడా కనీసం తెలుసుకోలేని స్థితి ఉండి ఎవడు పడితే వాడి మీద కేసులు పెట్టడు, ఎవరు పార్టీకో పోతే తెల్లతోలుందని చెప్పి వాడి మీద కమింగ్ అని పెట్టిండట. అంటే ఇంత నిర్దాక్షిణ్యంగా చట్టాలను వాడుకునే ఒక పనికిరాని వ్యవస్థ తెలంగాణలో. దీని కొరక మనం కొట్టాడింది, ఈ తెలంగాణ కొరక మేము పోరాడి. కాబట్టి కేసీఆర్ నువ్వు తిడితేనేమో తిట్టిండ్రా నేడుస్తావు, తిట్టిండ్రనేమో కేసులు పెట్టి లోపటేస్తావు. ఏం చేయాలో నేను నాకు అర్థం కావట్లే. వాడు వీడు అనకని చెప్పేసావు చెప్పిస్తావు అందరితో. నువ్వు చేసే పనులేమో సన్నాసి పనులు ఉంటాయి, మళ్ళీ తిట్టొద్దంటే ఎట్లా? కొంచెం సభ్యత సంస్కారం ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉండి నువ్వు ఎంఏ తెలుగులో ఉన్నప్పుడు వాడిన పద్యాలు వచ్చి జనం మీద రుద్ధుడు కాదు. జనసామాన్యం నీ గురించి ఏమనుకుంటారో కనీసం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఆ చుట్టూ 100 మాగదులు చేరినట్టుంది, ఆ వాళ్ళకు ఉద్యమాలతో పని లేదు, పనికిరాని శాస్త్రాలు చెప్పుకుంటా ఊ కొట్టుకుంటే ఉండరు కదా. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి కాక పిడేలు వాయించినట్టున్నది నీ యొక్క ధడేలు ధడేలు అని చెప్పి ఈ స్పీచ్లు అన్నీ కూడా. కృష్ణమాదిగా ఒకవైపు ఏమో అరెస్ట్ అయి లోపల ఉంటే ఎవరు ఈరోజు సామాజిక వర్గాలను అన్నింటి కూడా తెలంగాణ జేఎస్లోకి తీసుకొచ్చింది? కృష్ణమాదిగా. నేను సైతం నీ మీద నమ్మకం లేకుండా మేము బయటనే ఉంటే నన్ను కూడా జేఎస్లకు ఆహ్వానించింది కృష్ణమాదిగి. అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలను అన్నింటిని కూడా ప్రోది చేసి కేసీఆర్ మనం బలోపేతం చేయాలి. సరే ఏటన్న పక్కన పెట్టు, మనం వీటికి సపోర్ట్ చేస్తేనే మనకు రేపు ఆ ఎంది ఆశ్వాసన ఉంటుందని చెప్పి మమ్మల్ని అందరిని పిలిచింది.
నువ్వు చేస్తావని చెప్తే మొట్టమొదటి కలవరపడ్డది మంద కృష్ణ మాదిగనే. ఆ రోజు నిమ్స్ లో తీసుకుపోయి ప్రతిరోజు కాపలు ఆ కుక్క లెక్క ఈరోజు మంద కృష్ణ మీ దగ్గర ఉన్నాడు. తెలంగాణ జేఏసీకి ఒక వాచ్ డాగ్ లా ఉండి నాయకత్వం పక్కన పెట్టి నీ వెనుక పనిచేస్తామని చెప్పి ఆ రోజు పనిచేసిన కృష్ణ మాదిగకు జైలా. ఉద్యమ ద్రోహులకేమో పదవులు, మంచి మంచిగా పక్క నుండి నవ్వుతుందా, అప్పుడు నవ్విండు మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నాడు. ఉద్యమాలు చేస్తే మీకు జైలు రా అని చెప్పి ఈరోజు పక్కపక్క నవ్వుతున్నట్టుగా మాకు కనపడుతున్నది. అధికారం ఏమన్నా బ్రహ్మ ప్రదార్థమా, కొంతమందికే పరిమితమేమని అనుకుంటున్నారా? రేపు ఇలాంటి దురహంకార ప్రభుత్వాన్ని పాతాళంలో తొక్కడమే మా ఎజెండా అనేది గుర్తుపెట్టుకోండి. కబడతా ఈరోజు జైల్లో పెట్టడం ద్వారా విర్రవీగుతున్నారు. మేము జైల్లో పెట్టడం వాళ్ళకు చిప్పకూడు తినిపించడం అని మా బతికే అది. జైలు ఇంకా చాలా బాగుంది. దళితుల బడుగు బలహీన వర్గాల సంచార జాతుల బతుకుల కంటే జైలు బతుకు మంచిగానే ఉంది. దగాకోర్లారా, వాళ్ళను మార్చే పని చేయి. వాళ్ళను మార్చడానికి పనిచేస్తున్న సామాజిక ఉద్యమకారులను అరెస్టు చేయడం ద్వారా మీరు సాధించేది ఏం లేదు. మాకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని పాలించే ప్రభుత్వం మాకు అనుకూల ప్రభుత్వం కాదు, మా వర్గాలను అణిచివేసే ప్రభుత్వం అని మాకు స్పష్టమైంది. కాబట్టి భవిష్యత్తులో మీ రాజకీయ అంతమే సామాజిక వర్గాల నాయకుల యొక్క పంతంగా ఉంటుందని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తూ, సుధాకర్ అన్నకు ముఖ్యంగా తను ఒక సామాజికవాదిగా ఒక మానవతావాదిగా, మందకృష్ణ గారే కాదు, ఎలాంటి ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలు కోల్పోయినప్పుడల్లా తను ఇలాంటి దీక్షలు చేయడం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెలంగాణలో ఒక ఐకన్గా మారడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మేము అన్నకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. రేపు ఏ ఆపద వచ్చినా ఒకరు మేము ఉన్నామనే ఒక భరోసా ఇవ్వడం మాత్రం ఈ తెలంగాణ సమాజంలో ఉన్నది, అది మాకే ఉన్నదని చెప్పి నిరూపించి ఒక మానవతావాదిగా చెరుకు సుధాకర్ గారిని ఈరోజు అభినందించక తప్పదు. ఈరోజు పార్టీ పెట్టుకున్నా దండోరాకు పార్టీకి సంబంధం లేకున్నా, లేకపోతే అందరిని పిలిచి ఈరోజు మందకృష్ణకు మనం బాసటగా ఉండాలని చెప్పి ఇలాంటి ఒక ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సుధాకర్ అన్నకు ఒకటే నేను కోరుతున్నా, కార్యాచరణ తీసుకుందాం. ఒకటి రోజా రెండు రోజులు పెట్టేద్దాం. అది సెక్రటరేట్ ఉంటారా దాంట్లో పాటుపడి? సెక్రటరేట్ ఎవరు లేరు. ప్రగతి భవన్ ముట్టడో లేదంటే తెలంగాణ భవన్ ముట్టడో, ఇది పెట్టేసుకుంటేనే ఒక పని అయిపోతుంది. ఎంతమంది వస్తే అంతమంది కార్యాచరణ తీసుకుంటే మంచిది. కనుక ఇక వినరు. మాకు తెలిసింది ఏంటంటే కొత్త సంస్కృతి వచ్చింది. ఫస్ట్ డిటైన్ చేయడం, సెల్ ఫోన్లు లాక్కోవడం, ఎక్కడ పెట్టిండో తెలియజేయకుండా ఉండడం, పోలీస్ స్టేషన్లు మార్చడం. పోలీస్ స్టేషన్లు మార్చిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి 24 గంటలు లోపు కస్టడీకి తీసుకున్న వాళ్ళను జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది 7 గంటల వరకు 8 గంటల వరకు మనల్ని అరెస్టు చూపరు. అరెస్టు చూపిన తర్వాత వాళ్ళు తిప్పి జడ్జి కాడికి తీసుకుపోయేసరికి 9 అవుతుంది. 9:10 గంటలకు ఆయన పైనుంచి చూపిస్తారు దేశ ద్రోహులను. వాళ్ళు బయటికి వెళ్తే మురుగాలు, వాళ్ళు బయటికి వెళ్తే చాలా ప్రమాదం ఉందని చెప్పి జడ్జికి చెప్తే ఆ జడ్జి నమ్ముతాడు అని ఆయన కిటికీలకి వెళ్ళి చూస్తాడు. మనల్ని పైనుంచి టాప్ ఉంటుంది కానీ చూస్తాడు. చూసి ఆ చూసిన అని చెప్పి నా ముందు ప్రవేశపెట్టబడిందని వీరిని 3 నెలలకు వీళ్ళని కారాగార శిక్ష విధించి ప్రాథమికంగా అని చెప్పి ఎంక్వైరీ కొరకేస్తాడు. జడ్జిలు కూడా ఆలోచించారు సార్, ఎవరు అరెస్ట్ అవుతున్నది, ఎవరు దేని కొరకు అరెస్ట్ అవుతున్నారు? ప్రకారము ఫిజికల్ వెరిఫికేషన్ చేసి పోలీసులు ఏమైనా టార్చర్ చేసేదానికి తర్వాత అయితే ఏమైందన్న మొన్న నేరెళ్ళ ఘటనల గిట్లనే జడ్జి వాళ్ళని ప్రవేశపెట్టమన్నాడు. వాళ్ళు కుంటుకుంటా కూనుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ఏమైంది ఇళ్ళకంటే ఏదో పోలీస్ ఇంటరాగేషన్ ఇట్లా అయిందని అంటే ఫస్ట్ వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకురాలి, థర్డ్ డిగ్రీ పెట్టింది ఎవడు దగులు బాచి అని చెప్పి తిట్టి వాళ్ళని పంపించినా కాల్చి. ఇప్పుడు అట్లా కాకుండా ఏమైంది, టార్పెన్, గట్టి టార్పెన్, మనం ఏ స్కోప్ వేసినా కూడా అగపడని టార్పెన్ వేసి దాంట్లో ఒక క్రూర ముగాలు ఉన్నాయన్నట్టు చూపిస్తున్నారు. మేము ప్రత్యక్ష సాక్షులం. మేము కనీసం మేము అక్కడ ఉంటే శాంతి భద్రతల సమస్య అయిద్దని తీసుకుపోయి నాంపల్లి కోర్టు అవతల ఎక్కడో పెట్టిన పరిస్థితున్నది. జడ్జీలు కూడా అరెస్ట్ అవుతున్న వాళ్ళు చూస్తారు, సోషల్ మీడియాలో చూస్తారు, ఆర్థిక మీడియాలో చూస్తారు. ఇలా కృష్ణ మాదిగను కూడా మరి ఆన్ బిఫోర్ జడ్జి ఉన్నదో లేదో నాకు తెలియదు, బయటికి వెళ్ళినాక చెప్తాడో లేదు. ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో. అంటే భయమై ఉంటుంది లేకపోతే, ఇది భయమై పిరికి పంద చర్యగా చేస్తే ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో ఉండరు. నేను అంటున్నా మాదిగ జాతికి ఈరోజు అప్పీల్ చేస్తున్నా,
మనం మన ప్రయోజనాల కొరకు వైరుధ్యాలతో ఉన్న అంశాల పట్ల పోరాడుకుందాం కానీ మన వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు మనం స్పందించకుంటే జాతి యొక్క ఆత్మగౌరవం తగ్గినట్టుగా భావిస్తారు. ఈరోజు మీరు రండి, బయటికి వెళ్ళండి. ఏదో కేసీఆర్ అంచి వేస్తాడని ఒక భయంతో కొంతమంది మిత్రులు నాతో మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఆదివాసీ లంబాడీల సమస్య అప్పుడు కూడా ఎవరు కూడా ప్రజాస్వామిక వాదులు కూడా మేధావులు కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అయితే కాదు, 47కు ముందు వచ్చిన ఏదైతే ముందున్న నిజాం ప్రభుత్వమే. నిజాం నచ్చింది ఆయన, నిజాం నచ్చి ఈరోజు నిజాం పరిపాలనే ఎజెండాగా ఎంచుకున్నాడు. కాబట్టి ఇలాంటి ఒక క్రూరమైన అకృత్యాలు దళితుల మీద, పీడితుల మీద, అరే ఇక ఎంఆర్పిఎస్ కంటే ప్రభావవంతమ మూమెంట్ ఏముంటుంది? మాదిగ దండోర అంటేనే ఒక్కొక్కరికి ఉచ్చబడుతుంది. అలాంటి నాయకుడినే ఈరోజు జైల్లో పెట్టి నీ యొక్క ఆహార్ని సాటిస్ఫై చేయాలనుకుంటున్నావా? పులిని బంధించి హాహాకారాలు చేస్తున్నారా మీరు లేకుంటే? ఇది మంచి పద్ధతి కాదు కేసీఆర్ గారు. ఇది కేవలం నీ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి నిజంగానే నాకు అనిపించింది. ఫస్ట్ మేము సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా, మేము మాలమానాడు అధ్యక్షుడిగా ఉన్నా, మన మాదిగ దండోర అధ్యక్షుడు, రేపు ఆర్ కృష్ణ అన్న అవుతాడో, రేపు మరి మా చెరుకు సుధాకర్ అన్న అవుతాడు. అంటే మమ్మల్ని లోపల పెడితే నీ రాజనీతి పెరిగినట్ట. కనీస ఇంగితం ఉండాలి కదా, ఎవరు ఏం చేస్తున్న వ్యక్తులను మీరు లోపల పెడుతున్నారు. రేపు నీ కుటుంబాన్ని అంతా కూడా 4 జైళ్లు పకడ్బందీగా కట్టి నిరంతరం జైల్లో ఉండేటట్టు చేస్తాం రాసుకో కేసీఆర్. ఇలా మీరు అనుకుంటున్నారు, మాకు అధికారం వచ్చింది ఇది శాశ్వతంగా ఉంటుంది అని. మా బడుగుల బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచిన నీ ప్రభుత్వాన్ని పతనం చేసి మిమ్మల్ని మీ అకృత్యాల్ని బయటికి తీసి భవిష్యత్తులో మిమ్మల్ని నిరంతరం జైల్లో ఉండేటట్టు చేయడమే మా లక్ష్యంగా ఉంటుంది. మా కృష్ణన్న కూడా రేపు మేము బాసటగా ఉంటాం. మీరు లేకుంటే, మీరు విడుదల చేయకపోతే మాత్రం ఈ ముట్టడి కార్యక్రమాన్ని కార్యాచరణ ఇంటి పార్టీ నుంచి తీసుకోమని నేను సంపూర్ణమైన మద్దతును నేను ఇస్తానని చెప్పి వారు ఏ కార్యాచరణ తీసుకున్నా నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నా. సంఘపరంగా, మాలమానాడు సంఘపరంగా మందకృష్ణ మాదిగను తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాకుండా వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే మాత్రం మీ కార్యాచరణలో నేను ఇంటి పార్టీతో నా సంఘాన్ని కూడా మీతో మమేకం చేసి ఉద్యమానికి నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై మాదిగ, జై సామాజిక తెలంగాణ. ఇంటి పార్టీ వ్యవస్థాపకులు అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు నిరసన దీక్షా కార్యక్రమం తెలుగు మహాసభల్లో కౌలకు కళాకారులకు జరిగిన అవమానం, ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు కృష్ణమాదిగ గారిని అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఈ దీక్షా కార్యక్రమం కూర్చున్న సుధాకర్ అన్న ఇంటి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విమలక్కకు, దయాకరన్నకు, ఎల్లన్నకు, బాలలక్ష్మక్కకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, మిగతా పేరు పేరున పెద్దవాళ్ళందరికీ నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు, తెలంగాణలో రాజ్యహింస ఒకనాడు సీమాంధ్ర పాలకులకు, సీమాంధ్ర పాలనలో ఉన్నటువంటి తెలంగాణ నలిగిపోయిందని పాటలు పాడినాం, నెత్తురుటేరులు పారినాయని పాటలు పాడినాం, ఎక్కడ చూసినా అణచివేత ఉందని చెప్పి పాటలు పాడినాం. ఆ చరిత్ర జరిగిపోయింది, అది ఆగిపోయింది. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కనీసం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యబద్ధంగా మనసులకు ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని చెప్పి ఆశించినాం, అట్లా వస్తుందని అనుకున్నాము. కానీ సీమాంధ్ర పాలన కంటే 100 రెట్లు ముందడుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. కుట్రలో భాగంగానే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్టుగా ఈ మధ్య కాలంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి మురళి కుటుంబాన్ని, మురళిని పరామర్శించడానికి పోయినటువంటి మరి దయాకరన్న కానీ, ఎల్లన్న కానీ, మిగతా నాయకత్వాన్ని కూడా అరెస్ట్ చేసి కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. ఇవాళ వర్గీకరణ కోసం మరి అనేక ఇండ్ల నుంచి పోరాటాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఒక మాలన, ఒక మాదిగన, లేదా ఇంకొక ఉపకులన్న ఎవరిని కూడా చేయకుండా అటు అవమానపరిచినటువంటి పరిస్థితి కానీ, వర్గీకరణ విషయంలో కానీ, ఆ చిన్న చూపు ఏంది మా కులం పైన, మా జాతుల పైన అని చెప్పి
మరి పోరాటం చేస్తూ ప్రశ్నిస్తున్న కృష్ణమాదిగను అరెస్టు చేయడం, ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎవరు మాట్లాడితే వారిని అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలోనే మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో ఎవరి మీద జరిగినటువంటి కుట్ర, తెలంగాణ రాష్ట్ర పోరాటం జరుగుతున్నప్పుడు పీడీ యాక్టివ్ పెట్టి మరి జైల్లో బంధించినటువంటి సీమాంధ్ర పాలనకు, నేడు తెలంగాణలో మాట్లాడుతూ తెలంగాణలో పోరాడుతూ తెలంగాణలో ప్రశ్నించే గొంతులుగా ఉన్నటువంటి కౌలు కళాకారుల మీద, ఉద్యమకారుల మీద ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి కుట్ర చేసినటువంటి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వము ఎంతకాలం కూడా ఇది మనుగడ ఉండదు, ఎంతకాలం కూడా నిలబడదు. ప్రజల ముందు పోరాటాల ముందు ఎవడైనా తలవంచక తప్పదు. పోయిపోయి మరి వానికి నాశనానికో దేనికోసం అనేది కూడా అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఎవరి గొయ్యి వాడే తూకునేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు. రాష్ట్రము ప్రజలు ఇచ్చిన హామీలు ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి ఇవాళ ఉద్యమకారులు అనిచేసేటువంటి వాళ్ళ మీద, పోరాటాలు చేసేటువంటి వాళ్ళ మీద అనిచేయటువంటి కుట్రలు జరుగుతూ ఇవాళ అనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బేషరతుగా కృష్ణమాదిగన్నను విడుదల చేయాలని చెప్పి ప్రజా కళాకారుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే తెలుగు మహాసభలలో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి కవులను కళాకారులను ప్రపంచ పటంపై వాళ్ళ పాటను పెట్టినటువంటి నా గద్దరన్నయ్యకి బాయే, తెలంగాణ ధూమ్ధామని పాడిన నా విమలకి ఎక్కడ బాయే, అనేక మంది కవులు కళాకారులు ఇవాళ వారిని విస్మరించి ఇవాళ తెలుగు మహాసభలు ఏ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సినీ ఇండస్ట్రీ సినీ వాళ్ళను పెట్టుకొని వాళ్ళ రంగులు సోకులు పూసుకుంటూ ఇవాళ ఆహా ఓహో అని చెప్పి అనుకునేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అందుకే ఆస్థాన కవులుగా మారిండ్రాల్లారా వాస్తవాలు దాసి పెడుతుండ్రా కవి గాయకులారా, ఆస్థాన కవులుగా మారిండ్రాల్లారా వాస్తవాలు దాసి పెడుతుండ్రా కవి గాయకులారా, మీ నరాలలో స్వరాలు మీ నరాలలో మీ స్వరాలలో నరాలు చితికినయా కవి గాయకులారా, మీ పెన్నుల్లో ఇంకైపోయిందా మేతావుల్లారం, మీ పెన్నుల్లో ఇంకైపోయిందా కవి గాయకులారం, ఆస్థాన కవులుగా మారిండ్రా మేధావుల్లారా వాస్తవాలు దాసి పెడుతుండ్రా కవి గాయకులారం, మీ నర మీ నరాలలో మీ స్వరాలలో నరాలు చితికినయా కవి గాయకులారా, మీ పెన్నుల్లో ఇంకైపోయిందా మేతావుల్లారా, మీ పెన్నుల్లో ఇంకైపోయిందా మేతావుల్లారా. ఆడమని పాడమని ఈ కోట్లాది మంది సాహిత్యము ఇవాళ తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి వీర తెలంగాణ చరిత్రలు చెప్పి, నక్సల్బరి చరిత్రలు చెప్పి, నాగేంద్రశాలల చరిత్రలు చెప్పినటువంటి ఇవాళ జంజంపోకు సంబంధించినటువంటి బ్యాచీలన్నీ భజన బ్యాచీలన్నీ ఒక్కడ జమై తానా అంటే తందాన, తానంటే వాడు తాగిన తందానే తిన్నా పన్న తందానే పన్నా పందా తందాలి, ఇవి ఇట్లాంటి తందనాల బ్యాచీలన్నీ ఉన్నాయి. ఈ తందనాల బ్యాచీలను ప్రజలు త్వరలో తన్నుతారు, తన్నేటువంటి రోజులు కూడా వస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ మరి అనేక మంది అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం, అనేక మంది ఉద్యమకారులు చేసినటువంటి పోరాటం, మరి సుధాకర్ అన్న తెలంగాణ కోసం మాట్లాడినాడు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ విధవలు ఇల్లెవడు కూడా ఆనాడు పుట్టలే, ఎవడు కూడా జాడలేడు సుయోగలేదు ఈ కొడుకుల కోవన్కి, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం 94 నుంచి 97 98 అట్లాంటి ప్రజా పోరాటాలు నిర్మించినటువంటి నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న, మరి అట్లాంటి నాయకత్వాన్ని ఇవాళ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లు తీసుకుపోవడం, ఇంటి పార్టీ కార్యకర్తలు తీసుకుపోవడం, ఎంఆర్పీఎస్ తీసుకుపోవడం, జేఏసీ వాళ్ళు తీసుకుపోవడం, అందరు తీసుకుపోయి జైలు పెడుతున్నాం, నిన్ను ఏదో ఒకరోజు జైలు పెట్టే రోజు అది త్వరలో దగ్గరలో ఉంది పాలకులారా అని చెప్పి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది నియంత్రణగా పరిపాలించినటువంటి వాళ్ళు కూడా జైళ్లలో కూడి తింటా ఉంటారు, వాళ్ళ ఏదో ఒకరోజు ఈ ఫ్యామిలీ కూడా ఈ నలుగురు చేతిలో బందీ అయిన తల్లి. తెలంగాణ వస్తే ఎల్లక్క బతుకు తెల్లార్తది అనుకుంటే వల్లక్క, నలుగురి నలుగురి చేతిలో ఎల్లక్క మనము నలిగిపోతున్నామే వల్లక్క, 60 ఏళ్లుగా పోరు వలలయ్యి సాగింది ఆంధ్ర పాలన పోయి హాయి ఉందామంటే, తెలంగాణ వస్తే ఎల్లక్క బతుకు తెల్లార్తది అనుకుంటే వల్లక్క, నలుగురి చేతిలో ఎల్లక్క మనము నలిగిపోతున్నామే వల్లక్క, చెట్టు పేరా ఇంత పుట్ట పేరా ఇంత బర్ల పేరా కొంత గొర్ల పేరా ఇంత స్కీముల పేరుతో ఎల్లక్క పెద్ద స్కాములు చేస్తుండే వల్లక్క, తెలంగాణ వస్తే మల్లక్క మన బతుకు తెల్లార్తది అనుకుంటే ఎల్లక్క. మరి తెల్లారలేదు, ఇంకా చీకట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సామాజిక న్యాయం కావాలి, సబ్బండ కులాలకు న్యాయం జరిగేటువంటి ఒక తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. అది జరగాలంటే కవులు కళాకారులు మేధావులు రచయితలు ఏకతాటిపై రావాలి. 29 నాడు జరిగేటువంటి మరి ధూమ్ధామ్ ధరువు
ఆ రోజు సిడి ఆవిష్కరణ ఈ సభలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక 1000 మంది కళాకారులతో సాంస్కృతిక సేన కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఇంటి పార్టీగా సుధాకర్ అన్న ప్రతి కార్యక్రమానికి మరి మాకు ముందుండి నడిపించేటువంటి మా అన్న కూడా ఆ కార్యక్రమానికి వస్తాడు. అందరు కూడా నేను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాను. ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి దీన్ని మంద కృష్ణ మాదిగన్నను మరొకసారి పేషరత్గా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విడుదల చేయాలి మంద కృష్ణ మాదిగన్నను, ఎత్తివేయాలి అక్రమ కేసులను, ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను, మరి మాదిగా దండోర అనేటువంటిది అది ఒక మానవ హక్కుల దండోరగా మరి అనేక ఇండ్ల నుంచి అన్ని నక్సలైట్ నుంచి మరి సామాన్య సామాజికంగా ఆలోచించే ఉద్యమకారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే. అది ఒక న్యాయపరమైన ఉద్యమం. దానికోసం పాలకులు అనేక కులాల చిచ్చులు పెట్టి చేయాల్సిన కార్యక్రమం చేయకుండా ఇవాళ కులాల చిచ్చులు పెట్టి రాజ్యాంగకారం వైపు పోకుండా అడుగులు మరి ఆపుతున్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి కనుక దానికి మరి మాదిగా దండోర ఉద్యమం అనేది అది ఒక చాలా గొప్పమైనటువంటి ఉద్యమం. ఎవరిని అవమానించేది కాదు, అందరి హక్కులు సాధించి పెట్టేటువంటి పోరాటం. దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ దానికి మద్దతు ఇస్తూ దానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ పోదాం పదమ్మో మనసు గల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమ గల్లమా పేదల పల్లెకు, పోదాం పదమ్మో మనసు గల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమ గల్లమా పేదల పల్లెకు. కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనం ఇస్తాయి, పడావు పడ్డ పందిరి తడుకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి, ఆశత చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం. పోదాం పదమ్మో మనసు గల్లమా మాదిగ పల్లెకు, పోదాం పదమ్మో ప్రేమ గల్లమా మానల పల్లెకు. అట్లా మానా మాదిగా సర్పండ కులాలకు న్యాయం జరిగే తెలంగాణ కావాలని చెప్పి కోరుతూ 1200 మంది అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం యవనిపాలయ్యిందిరా తెలంగాణ, యవడేలుతున్నడు రో తెలంగాణ, కోసి కొంగాడేసి కాలి గంజను గట్టి డబ్బు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం, యవని పాలయ్యిందిరా తెలంగాణ, యవడేలుతున్నడు రో తెలంగాణ, 96లోన నొల్లి పెట్టి నొల్లు ఆంధ్ర పాలకుల గల్ల పట్టినారు, ఓరుగల్లు సూర్యపేట పోరైలేసాం, భోనగిరి యుద్ధ పేరై మోగితాం, ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణ, జేఎస్లు పడితే జెండాలు పడితే మీ దొరగారు వస్తుంటే దండాలు పెడితే, రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తే ప్రాణమే వారిచ్చారో తెలంగాణ, పదవులవ నీకొచ్చారో తెలంగాణ, వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలుగా కాపాయే, సప్పండ చాత్రను మోసమే చేసి దొరన పారైందిరో తెలంగాణ, దోపిడీ పారాయరో తెలంగాణ. అట్లా దోపిడీ పారైన తెలంగాణను విముక్తి చేయాలంటే సామాజిక ఉద్యమ శక్తుల పునరేకీకరణ, డాక్టర్ సుధాకర్ అన్న చెప్తున్నటువంటి పునరేకీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ కొట్లాడి కృష్ణన్న మరి సుధాకర్ అన్నను విడిపించడం కోసం అనేక పోరాటాలు చేసి మరి ఆ రోజు సీమాంధ్ర పాలకులపై ఒత్తిడి చేసి విడిపించడం జరిగింది. ఆ క్రమంలో నేను రాసినటువంటి పాట ఉద్యమాల్లో చురుకైనా చెరుకును బంధిస్తారా, డాక్టరు చేతులకేమో పేడీలను వేస్తారా, కోట్లాది ప్రజలకుండే గొంతును నొక్కేస్తారా, కొండ నూటి కొంటే నలిగి పిండైపోతారు, మీ నాస చట్టం ఏం చేస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి, న్యాయం మా వైపే ఉంది ఆడరాకబడ్డి. మరి ఆనాడు సీమాంధ్ర పాల్గొన్నటువంటి తీరుపై రాసినటువంటి పాట. మరి ఆ నేపథ్యంలో ఇంకా అనేక సాహిత్యాన్ని కూడా రాస్తా ఉన్నాం. సర్వాయి పాపన్న వారసుడిగా ఇవాళ ఒక బహుజనుల గొంతుకగా అనగానే కూడా గొంతుకగా ఇవాళ సుధాకర్ అన్న ఇలా ప్రశ్నించే గొంతు నిలబడేటువంటి పరిస్థితి, ఎన్ని నిర్బంధాలు కానీ ఎన్ని కష్టం కానీ ఎంత బాధ ఉండని ఇవాళ మారుజు వీరన్నను మేయడంలో కానీ సాంబశివుడిని మేయడంలో కానీ బిల్లి లలితక్క కానీ అనేక మంది ఉద్యమకారులు ఇవాళ ఏ సమయానికి ఏదన్నా ఇలా ఒక గాయకుడిగా మేము నడుస్తున్నామంటే అది సుధాకర్ అన్న ఇచ్చినటువంటి ఇన్స్పైర్ ఆ ధైర్యంతో ఇలా ముందుకు నిలబెడుతున్నటువంటి విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మరి ఇంటి పార్టీలో మరి ఉత్సాహంగా పనిచేస్తూ యాక్టివ్ అవుతున్నటువంటి సందర్భం వాళ్ళందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎక్కడ ఉన్నా మనం ప్రశ్నించే గొంతులుగా ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఒక పరిస్థితిలో నిలబడాలని చెప్పి కోరుతూ ఎప్పుడు ఏది ఏమైనప్పటికీ ఓ గాయకుడిగా మీరు చేసే పోరాటాలకు నా మద్దతు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి.